గుడ్ ఈవినింగ్ హెల్త్ అండ్ బ్యూటీ కార్యక్రమానికి స్వాగతం. ఇక అలాగే మనకు ఎప్పటి మాదిరిగానే ప్రముఖ కాస్మెటాలజిస్ట్ దివ్యచంద్ర గారు మనకు మెట్రో స్టూడియోలో లైవ్లో మీ అందరికీ అందుబాటులో ఉన్నారు. మరి మీ స్కిన్కి సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కానీ, సిటీకి సంబంధించి కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు మేడంతో మాట్లాడచ్చు, ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. మరి మీరు కాల్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 0404261661. గుడ్ ఈవినింగ్ దివ్యచంద్ర గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ ముఖ్యంగా అసలు హెయిర్ లాస్ అనేది మనం చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అసలు ఇది ఎందుకు హెయిర్ అట్లా లాస్ అవుతూ ఉంటుందండి? స్పెషల్ రీజన్ ఏంటి దానికి? జుట్టు రాలడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హెరిడిటరీ అని చెప్పొచ్చు. హెరిడిటరీ కారణంగా కూడా జుట్టు రాలిపోతుంది. కొంతమందికి వాళ్ళు వాడే ప్రోడక్ట్ సరిగా లేనందువలన జుట్టు రాలిపోతుంది. ఆడవాళ్ళలో అయితే వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ కానీ, వాళ్ళకు ఒకవేళ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు, వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా, కొంతమందిలో చూసినట్లయితే హెరిడిటరీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా వాళ్ళకి జుట్టు రాలిపోతుంటుంది. మగవాళ్ళలో చూసినట్లయితే డిహెచ్టీ అనే ఒక హార్మోన్ ఉంటుందండి, అది ఉత్పత్తి తక్కువైన హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు వాళ్ళకి హెయిర్ లాస్ అనే సమస్య వస్తుందని చెప్పవచ్చండి. ఓకే అండి. అసలు దీనికి మనం తీసుకునే ఆహారానికి సంబంధించి ఏమైనా రిలేషన్ ఉంటుందంటారా ఈ హెయిర్ లాస్ కావడానికి, మనం తీసుకునే ఫుడ్కి ఏమన్నా? ఖచ్చితంగా అండి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ కారణంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. న్యాచురల్గా మన స్కిన్లో వచ్చే మార్పులు, హెయిర్లో వచ్చే మార్పులు మనం తీసుకునే ఆహారం పైన ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు. మనం తీసుకునే ఆహారం పోషక విలువలు సరిగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. ఇలా ఇప్పుడు ఒకవేళ న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి హెయిర్ తొందరగా జుట్టు తెల్లబడిపోవడం, పలచబడిపోవడం, జుట్టు అక్కడక్కడ రాలిపోవడం అనేవి మనం చూస్తూ ఉంటాము. కావున మనము తీసుకునే ఆహారంలో పోషక విలువలు, పీచు పదార్థాలు ఉన్నట్లు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి చూడవచ్చు మన జుట్టులో. ఓకే. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ డాండ్రఫ్ అండి. అంటే వాళ్ళకు నిజానికి అది హెయిర్ వరకే కాదు, మనకు బయట జనరల్గా కనిపించేంతగా కూడా ఈ ఫోర్ హెడ్ మీద కూడా ఈవెన్ కనిపిస్తూ ఉంటుంది. అంతగా డాండ్రఫ్ రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే? డాండ్రఫ్ వచ్చే రావడానికి ప్రధాన కారణాలు అనేవి వాళ్ళ స్కాల్ప్లో హైడ్రేషన్ బ్యాలెన్స్ తక్కువగా ఉండడం. డాండ్రఫ్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ఆయిలీ డాండ్రఫ్ ఉంటుంది, ఒకటి డ్రై డాండ్రఫ్ ఉంటుంది. ఆయిలీ డాండ్రఫ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా లైక్ లిపిడ్ ప్రొఫైల్, మన స్కాల్ప్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న ఆయిల్ గ్లాండ్స్ కారణంగా డాండ్రఫ్ అనేది పేరుకుపోతుంది. డాండ్రఫ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి అందులో బ్యాక్టీరియల్ ప్రొఫైల్ కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి యాంటీఫంగల్ ఉండొచ్చు, ఒకటి యాంటీ బ్యాక్టీరియల్ ఉండొచ్చు. మనము చూసినట్లయితే యాంటీఫంగల్గా, యాంటీబ్యాక్టీరియల్గా రెండు రకాలుగా చెప్పుకుంటామండి డాండ్రఫ్ని. హలో. ఓకే అండి, కలర్తో మాట్లాడదాం. హలో. హలో అండి, ఒంగోలు నుంచి రమాదేవి అండి నేను. ఓకే రమాదేవి గారు, దివ్యచంద్ర గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి. మాట్లాడండి రమాదేవి గారు. చెప్పండి. మేడం నాకు థైరాయిడ్ వచ్చిన దగ్గర నుంచి హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఓకే. అది కూడా బాగా హెయిర్ కూడా పలచబడింది బాగా. ఓకే. దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఖచ్చితంగా అండి. పలచబడింది అంటే మీకు అక్కడక్కడ ఓవరాల్ గా ఊడిపోతుందా, లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ లో ఊడిపోతుందా అండి? అక్కడక్కడ ఊడిపోతుంది. ఇదివరకు లావుగా ఉండేది, ఇప్పుడు కొంచెం సన్నబడింది అండి. ఓకే. యాక్చువల్గా తన ప్రాబ్లం వచ్చేసి జుట్టు రాలిపోవడం, జుట్టు పలచబడడం, దాన్ని డెఫ్యూజ్ హెయిర్ లాస్ అని చెప్తాము. ఓవరాల్గా స్కాల్ప్ పైన అక్కడక్కడ జుట్టు ఊడిపోయి మొత్తం పలచబడిపోతుంది. అలాంటి స్కాల్ప్కి మనం పిఆర్పి అండ్ స్టెమ్ సెల్ అనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పిఆర్పి స్టెమ్ సెల్ అనే ట్రీట్మెంట్ ఏం రిజల్ట్ ఇస్తుంది అంటే ఎక్కడైతే మనం జుట్టు ఊడిపోయిందో అక్కడ ఫాలికల్స్ని రీజనరేట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మంచి హెయిర్ వాల్యూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ద్వారా హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ అనేది వీళ్ళకు సజెస్ట్ చేసినట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. 6 to 8 సిట్టింగ్స్ పడతాయి, కానీ మంచి రిజల్ట్స్ అనేవి వాళ్ళు చూడొచ్చు అనమాట. వెరీ తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్స్ అనేవి పొందవచ్చు దీని ద్వారా. ఓకే. దివ్యచంద్ర గారు, ఇందాక కాలర్ మాట్లాడేటప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అన్నారు కదా, దానివల్ల హెయిర్ లాస్ అవడం జరుగుతుందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మగవాళ్ళలో అయితే డిహెచ్టీ అనే హార్మోన్ ఉంటుంది. సో లేడీస్లో అంటే ఇన్ఫెర్టిలిటీ కారణంగా లైక్ పీరియడ్స్ ప్రాబ్లం ఉండొచ్చు వాళ్ళకి. వాళ్ళ బాడీలో ఉండే అనేక రకాల హార్మోన్స్ ఉంటాయి అనమాట. సో అవి హెచ్చు తగ్గులు అయినప్పుడు కూడా వాళ్ళకి హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేడీస్లో చూసినట్లయితే తనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి టీఎస్హెచ్ లెవెల్స్ అనేవి పెరిగి ఉండొచ్చు, తగ్గి ఉండొచ్చు, దాని కారణంగా తనకి హెయిర్ లాస్ అనేది వస్తుంది. సో తను రెండు ట్రీట్మెంట్లు, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే రెండు ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయని చెప్పొచ్చండి.
ఓకే అంటే కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్ వల్ల హెయిర్ లాస్ అవడం జరుగుతుంది. అది మీ దగ్గరికి వస్తే దేనివల్ల హెయిర్ లాస్ అవుతుందో ఇవన్నీ తెలుసుకొని దానికి రెమెడీ కనుక్కునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మా దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, వాళ్ళ పర్సనల్ హిస్టరీ అండ్ మెడికల్ హిస్టరీ రెండు చూసి ఫస్ట్ వాళ్ళకి మనం వచ్చి ట్రైకో స్కాన్ అనేది చేస్తాము. తద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ట్రైకో స్కాన్లో వాళ్ళ హెయిర్లో ఉన్న డెన్సిటీ ఏంటి, హెయిర్ రూట్ ఎలా ఉంది, హెయిర్ రూట్లో పాపులర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ హెయిర్ ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, ఏ కారణంగా హెయిర్ లాస్ అవుతుంది, మినరల్ రిచ్ ఉందా స్కాల్ప్, లేకపోతే మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఆ టెస్ట్ ద్వారా. అప్పుడు మనము సరైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా బట్టతలో ఉన్న వాళ్ళు వస్తుంటారు, జుట్టు ఊడిపోయినట్టు రకరకాల హెయిర్ ప్రాబ్లమ్స్తో మన దగ్గరికి వస్తుంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే వాళ్ళకి మొత్తం ట్రైకో స్కాన్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళకి మెడిసిన్ ద్వారా తగ్గిపోతుంటే మెడిసిన్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. లేదు మనకు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరము అంటే కాంబినేషన్లు ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి డాండ్రఫ్ ద్వారా, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నట్టు డాండ్రఫ్ ద్వారా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎలాంటి డాండ్రఫ్, ఎందుకు వస్తుంది డాండ్రఫ్ అనేది తెలుసుకుని వాళ్ళకి దాని డాండ్రఫ్తో పాటు హెయిర్ రీగ్రోత్, హెయిర్ డెన్సిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అలాగే చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు హెయిర్ లాస్ ఇది అవుతుందనేసి. చాలామంది ఇచ్చే ఏంటంటే వాటర్ వల్ల కూడా అంటారు. ఆ విషయం తర్వాత మాట్లాడదాం, ఒక కాలర్తో మాట్లాడాక. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, హెల్త్ అండ్ బ్యూటీ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి మీ సమస్య ఏంటో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? మేము ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాం, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. ఓకే, పేరండి? స్వాతి. ఓకే, మాట్లాడండి మేడం తోటి, మీ ప్రాబ్లం ఏంటో. హలో హలో చెప్పండి మేడం. ఈ మధ్య కాలంలో ఎక్కువ నా హెయిర్ ఎక్కువ ఊడుతుందండి, స్ట్రైకింగ్ చేపించుకున్నాను నేను. ఓకే, అంటే ఇప్పుడు 8 మంత్స్ అవుతుంది, మళ్ళీ స్ట్రైట్నింగ్ కోసం అని చెప్పేసి పార్లర్ కి వెళ్తే వాళ్ళు స్మూత్నింగ్ చేస్తారు. ఓకే, అతను చేసింది నాకు నచ్చలేదు. సో మళ్ళీ నేను హెయిర్ ఊడకుండా నా హెయిర్ స్ట్రైట్ గా ఉన్నారంటే మీరేమైనా చేయగలరా లేదంటే పార్లర్ కి వెళ్ళారా అని అడుగుదామని చేస్తాను. ఖచ్చితంగా అండి. మీకు యాక్చువల్ గా ఇంతకు ముందు చేసిన ప్రోడక్ట్ తో సేమ్ ప్రోడక్ట్ చేశారా లేకపోతే మళ్ళీ డిఫరెంట్ ప్రోడక్ట్ చేశారా స్ట్రైట్నింగ్ అనేది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము. తర్వాత తను వచ్చినట్లయితే ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది, హెయిర్ లో బ్రేకేజ్ ఉందా లేకపోతే హెయిర్ రూట్ డెన్సిటీ అనేది వీక్ అయిందా అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వైప్స్ లో అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒకసారి వైప్స్ కి మీరు విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం చెప్పగలమని చెప్పుకోండి. ఓకే, అలాగే చాలామంది చెప్పేది వాటర్ సరిగా లేకపోవటం వల్ల హెయిర్ లాస్ అవుతుంది అంటారు, అంటే సాల్ట్ వాటర్ ఇట్లాంటి వాడటం వల్ల, అది ఎంతవరకు నిజమండి? ఇది మీరు చెప్పినట్టు నేను కూడా అగ్రీ చేస్తానండి. ఈ రోజుల్లో ప్రతి చోట డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాటర్స్ మనం చూస్తూ ఉంటాము, ప్రతి వాటర్లో కెమికల్స్ యాడ్ చేసి ఉంటుంటాయి. సో అలాంటి దాని ద్వారా కూడా జుట్టు ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మనం వాడే వాటర్ ఎలా ఉంది, మనకి సెట్ అవుతుందా లేదా, దానికి తోడు మనం వాడే షాంపూస్, మళ్ళీ మనం యూస్ చేసే లైక్ కోమ్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి హెయిర్ పైన. సో వాటన్నిటిని చూసుకున్నట్లయితే ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉండి హెయిర్ లాస్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రైకో స్కాన్ అనేది చేయించుకుంటే మంచిగా మీ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది దొరుకుతుందని చెప్పొచ్చండి. అలాగే మరి ఇందాక కాలర్ అడిగారు కదండి స్ట్రైట్నింగ్ అది చేస్తూ ఉంటామని, దానివల్ల చేయించడం వల్ల ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటాయా, అలా చేసుకోవచ్చు అంటారా? హెయిర్ స్టైల్ కోసం చాలామంది చేస్తూ ఉంటారు, ఇది ఎక్కడికంటే అక్కడికి బ్యూటీ క్లినిక్ వెళ్తారు, రెగ్యులర్గా కూడా చేస్తుంటారు, దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? ఖచ్చితంగా ఉంటాయండి. ద హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది హెయిర్ని చంపేసి మళ్ళీ దానికి జీవం పోసినట్టుగా ఉంటుంది. సో దాంట్లో డిపాజిట్ చేసే ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అవి హెయిర్కి కంప్లీట్గా సెట్ అయినట్లయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చాలా బాగానే ఉంటుంది. అదే మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్గా చూసుకున్నట్లయితే బాగుంటుంది. కొంచెం మంచి చోటుకి వెళ్ళి వాళ్ళు చూస్ చేసుకునే దాంట్లో కూడా ప్రోడక్ట్ వాడి ఓన్లీ ఎక్కడైతే గ్రోత్ వచ్చిందో అక్కడ మాత్రమే తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, దివ్యచంద్ర గారు మనకి మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎల్బీ నగర్ అండి. ఓకే, మీ పేరండి? మేడంతో మాట్లాడండి, దివ్యచంద్ర గారు ఉన్నారు. హలో, మా బాబుకి బాగా చిందు వచ్చిందండి డాండ్రఫ్. ఓకే, అది 15 ఇయర్స్. మా బాబుకి 15 ఇయర్స్. ఓకే ఫైన్. ఓకే, ఎక్కడైనా చూపించారండి? లేదండి, ఇట్లా రాలిపోతుంది జుట్టు, ఇట్లా జుట్టు ఇట్లా అంటే మొత్తం బట్టల మీద పడిపోతుంది చుండు.
ఓకే 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 యాంటీ ఫంగల్ ఉండే ఉండొచ్చు. యాక్చువల్గా మీ కండిషన్ చూసినట్లయితే యాంటీ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కనిపిస్తుంది బ్యాక్టీరియల్ ప్రొఫైల్ కారణంగా. సో అలా ఎక్కువగా జుట్టు రాలిపోతుంది అంటున్నారు కాబట్టి ఎంత మంచి జుట్టు అయినా ఒకవేళ డాండ్రఫ్ వచ్చింది అంటే అది నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం ఏమీ కాదండి. ఖచ్చితంగా మనము ఏం చేస్తుంది డాండ్రఫ్ అంటే మన హెయిర్ స్కాల్ప్ పైన ఉన్న మొత్తం లేయర్ని తినేస్తూ ఉంటుంది ఆ బ్యాక్టీరియా. సో మనకు హెయిర్ రూట్ అనేది లైక్ చాలా లూజ్ అయిపోయి హెయిర్ అనేది రాలిపోవడం జరుగుతుంది. సో మీరు ఒకసారి వచ్చినట్లయితే వైప్స్కి స్కాల్ప్ ప్యూరిఫికేషన్ థెరపీ ద్వారా మీ స్కాల్ప్లో ఉన్న డాండ్రఫ్ని తొలగించి హెయిర్ రూట్ స్ట్రెంథనింగ్ ఇచ్చి మీకు మంచి గ్రోత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కావున మీరు ఎల్బీ నగర్లో ఉంటారు కాబట్టి ఇప్పుడు టీవీ చూస్తూ వస్తున్నారు కాబట్టి కన్సల్టేషన్ కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. అందులో మీకు 50% డిస్కౌంట్ కూడా వస్తుంది ప్యాకేజ్ పైన. మీ బడ్జెట్లోనే ట్రీట్మెంట్స్ అందించడం జరుగుతుంది వైప్స్ వాళ్ళు. సో మీరు వీలైనంత త్వరలో అంటే ఈరోజు రేపు కానీ ఒకవేళ ఈ 2-3 డేస్లో వచ్చినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి మీరు సొంతం చేసుకోగలరని చెప్పగలనండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అలాగే మరి మీరు ఏ విధమైన సమస్యలు ఉన్నా హెల్త్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి, హెయిర్ లాస్కి సంబంధించి, ఒబెసిటీ ఇలాంటివి ఎలాంటి సమస్య అయినా సులభరీతిలో మీరు పరిష్కరించుకునే అవకాశం ఉంది. ఒక్కసారి వైప్స్ క్లినిక్ మీరు వెళ్ళినట్టయితే అపాయింట్మెంట్ తీసుకొని మీరు సులభరీతిలో మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మరి చక్కగా వెళ్ళండి, ఎటువంటి సమస్యనైనా మీరు పరిష్కరించుకోండి. అలాగే మేడం, బౌల్ హెడ్ వింటూ ఉంటాం బట్టతల అనేది, అది ఎందువల్ల వస్తుందంటారు? హెరిటీ వల్ల వస్తుందా లేదంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుందా? కాలర్తో మాట్లాడాక మాట్లాడదామండి. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు సార్? హలో, మీ పేరండి? నా పేరు వెంకటేష్ మేడం. వెంకటేష్ గారు, దివ్య చందన గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం బాగా వైట్ హెడ్స్ అవుతున్నాయి మేడం. ఓకే, అది కాకుండా ఉండాలంటే ఏమైనా రిస్క్ చెప్తారా మేడం? ఖచ్చితంగా అండి, మీరు కరీంనగర్లో ఉంటారు కాబట్టి ఒకసారి వైప్స్కి విజిట్ చేయండి. మీ స్కాల్ప్ని ఒకసారి ట్రైకో స్కాన్ అనే టెస్ట్ ద్వారా ఒకసారి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీగానే చేస్తాము. సో తద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే మీ స్కాల్ప్ మినరల్ రిచ్ ఉందా లేదా ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ అనేది ఏమైనా డెఫిషియన్సీ ఉందా అనేది తెలుసుకొని మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. వైట్ హెయిర్ రావడానికి మల్టీ విటమిన్స్ డెఫిషియన్సీ లేదా ప్రోటీన్స్ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. హెరిడిటరీ కూడా కావచ్చు, లేదంటే మీ లైఫ్ స్టైల్ అండ్ మీరు వాడే ప్రోడక్ట్ కూడా కావచ్చు. సో ఇలాంటి పర్సనల్ అండ్ మెడికల్ హిస్టరీ తెలుసుకున్న తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుందని నేను చెప్పగలనండి. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మరి చక్కగా వెళ్ళండి, మీ సమస్యకు పూర్తిగా పరిష్కార మార్గాలు చూసుకోండి. వైప్స్కి వెళ్ళండి, అపాయింట్మెంట్ తీసుకోండి. కింద మీకు స్క్రీన్ మీద నెంబర్లు కూడా కనిపిస్తున్నాయి, వాళ్ళ పర్సనల్ నెంబర్స్ కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని నేరుగా వెళ్ళండి. అలాగే మేడం, మనం బట్టతల నివారణ గురించి మాట్లాడుకుంటున్నాం, అది ఎలా అండి? బట్టతల నివారణ అంటే మనము 90% మగవాళ్ళలో చూస్తూ ఉంటామండి. అది ఏంటంటే టెంపోరల్ సైడ్స్ నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళకి మిడ్ స్కాల్ప్ వరకు వచ్చేసి మొత్తం హెయిర్ లాస్ అనేది అవుతుంది అనమాట. సో వాళ్ళు నార్మల్గా టెంపోరల్ సైడ్స్ నుంచి స్టార్ట్ అయిన వెంటనే ఒకవేళ పిఆర్పిఎన్ స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే లేదంటే రూట్ స్ట్రెంథనింగ్ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఈ బట్టతల సమస్య అనేది రాదండి. ఒకవేళ వచ్చింది అంటే దానికి 2-3 పరిష్కారాలు ఉన్నాయండి. కొంతమంది హెయిర్ ప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చు. ఓకే, ఇంకా వైప్స్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో మాట్లాడదామండి, ఒక కాలర్తో మాట్లాడాక. హలో, హలో, చెప్పండి మేడం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో నమస్తే అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మాట్లాడండి. దివ్య చంద్ర గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, 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 గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మీ ప్రోగ్రామ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి. మేడం, ఈ మధ్య ఎక్కువగా మా అమ్మాయికి హెయిర్ ఎక్కువ ఉడుతుంది. ఓకే, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది? ఎంత ఏజ్ ఉంటుందండి? 16 ఇయర్స్. ఓకే, ఎలాంటి ఏదైనా కెమికల్ బేస్డ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నారా లేకపోతే స్ట్రైట్నింగ్స్ కానీ అలాంటి డ్రైయర్స్ కానీ యూజ్ చేస్తుంటారా? అట్లాంటిది ఏం లేదు మేడం, రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్ళొస్తుంది, ఎక్కువ చదువుకుంటుంది, తర్వాత ఎక్కువ హెడేక్ వస్తుందని చెప్తుంది. ఓకే, చుండ్రు సమస్య ఏదైనా ఉందండి? అలాంటిది కూడా ఏం లేదండి. ఈ మధ్య కాలంలో ఎక్కువ నేను ఎక్కువ షాంపూ కూడా ఈ మధ్య పెడుతున్నాను. ఓకే, ఇప్పుడు పొంగి ఎప్పుడు ఎప్పుడు షీతా యూజ్ చేస్తూ ఉంటాం మేము.
సరే అండి. యాక్చువల్గా మీ పాప తన పాపకు వచ్చిన ప్రాబ్లం వచ్చేసి హెయిర్ ఫాల్ అండ్ హెడ్ఏక్ అంటున్నారు. సో లెక్ ఆఫ్ ప్రోటీన్స్ కూడా కారణం కావచ్చు. 16 ఇయర్స్ అంటే కొంతమందికి వైటమిన్ డెఫిషియన్సీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండి ఉంటుంది. సో తను ఒకవేళ వైప్స్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా తనకి ట్రైకోస్కాన్ చేసి హెయిర్ స్ట్రెంగ్థనింగ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా తనకి ఏం తెలుస్తుంది, మనకి ఏం తెలుస్తుంది అంటే స్కాల్ప్లో ఉన్న లోపం ఏంటి, హెయిర్ డెన్సిటీ ఎలా ఉంది, హెయిర్ ఎందుకు ఉంది అనేది తెలుసుకొని తనకి హెయిర్ ప్యూరిఫికేషన్ థెరపీతో పాటు హెయిర్ పిఆర్పి అవసరం ఉంటే పిఆర్పి స్టెమ్ సెల్ కానీ లేదా లైక్ ఓజోన్ కోంబింగ్, లేజర్ కోంబింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా తన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు ఎట్లు కూడా దగ్గరలోనే ఉన్నారు కాబట్టి వైప్స్కి వెళ్ళండి, మీ పాపకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, హ్యాపీగా సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే మనం బట్టతల గురించి మాట్లాడుతున్నామండి, దీనికి ఏ రకమైన ట్రీట్మెంట్ వైప్స్లో దొరుకుతుందండి? బట్టతల సంబంధించిన ట్రీట్మెంట్స్ అంటే వైప్స్లో ఈవెన్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి మనకు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మాట్లాడండి. దివ్యచంద్ర గారు లైన్లో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అండి మరి గత 2 ఇయర్స్ నుంచి బాగా జుట్టు ఊడిపోతుంది అండి. సార్ ఇది డాండ్రఫ్ ఏమో ఎన్ని షాంపూలు వాడినా అది బాగట్లేదు. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, మీరు ప్రకటనలు చూసి వాడారా ప్రొడక్ట్స్? లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళా, మామూలుగా స్మాల్ షాంపూస్ వాడాను. ఇప్పుడు సార్ వింటర్ వచ్చిందంటే బాగా ఊడిపోతుంది. మీరు యాక్చువల్గా ఒకసారి వైప్స్కి వచ్చినట్లయితే మీకు యాంటీ డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉందని చెప్తున్నారు కాబట్టి స్కాల్ప్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది తెలుసు. ఇప్పుడు నేను ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు టాపిక్ కూడా ఇది డాండ్రఫ్ అండి. మీకు 2 to 3 ఇయర్స్ నుంచి డాండ్రఫ్ ఉంది అంటున్నారు. తద్వారా ఏమవుతుందంటే మీ స్కాల్ప్ పైన ఉన్న ఫస్ట్ లేయర్ మొత్తము యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఇన్ఫెక్షన్ ద్వారా మొత్తము డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి హెయిర్ లాస్ అనేది మీకు ఎక్కువగా అవుతుంది. సో ముందుగా మీరు డాండ్రఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే హెయిర్ రూట్ స్ట్రెంగ్థనింగ్ వచ్చేసి స్కాల్ప్ ప్యూరిఫికేషన్ అయిపోతుంది. సో తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ అనేది మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇది రెగ్యులర్గా వచ్చి తీసుకునే ట్రీట్మెంట్ కాదు కాబట్టి నెలకి 1 or 2 times వచ్చి చేసుకోవాల్సి ఉంటుంది స్కాల్ప్ రిక్వైర్మెంట్ని బట్టి. ఒకసారి మీరు వైప్స్కి వచ్చినట్లయితే ఫ్రీ స్కాల్ప్ టెస్టింగ్ చేసి మీకు ప్రోడక్ట్ అది ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అలాగే మనం మీ దగ్గర వైప్స్లో దొరికే ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నామండి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఈ బాల్డ్ హెడ్ వాళ్ళకి? బాల్డ్ హెడ్ వాళ్ళకి వైప్స్లో వచ్చేసి పిఆర్పి స్టెమ్ సెల్తో పాటు మనము హెయిర్ ప్యూరిఫికేషన్ థెరపీ ఇస్తాము, లైక్ హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ స్టెమ్ సెల్. ఒకవేళ కొంతమందికి స్టెమ్ సెల్ అవసరం ఉంటుంది, కొంతమందికి పిఆర్పి అవసరం ఉంటుంది, కొంతమందికి లైక్ ప్లాంటేషన్ అవసరం ఉంటుంది. అలా ఎవరికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే అలాంటి ట్రీట్మెంట్ అనేది వైప్స్లో అవైలబుల్ ఉందని చెప్పొచ్చండి. యాక్చువల్లీ ఎలాంటి వారైనా ఇట్లా దిగులు చెందాల్సిన అవసరం లేదు, ప్రతి దీనికి పరిష్కారం వైప్స్లో దొరికి తీరుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, మరి మీరు కూడా ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోవాలంటే మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, వైప్స్కి వెళ్ళండి, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. అలాగే చాలామంది చెప్తుంటారండి రకరకాల షాంపూస్ వాడటం వల్ల హెయిర్ లాస్ అవుతుందని, అది ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్గా మనం వింటూ ఉంటాం రకరకాల హెయిర్ షాంపూలు వాడినట్లు. ప్రతి ఒక్క షాంపూలో మనం చూసినట్లయితే ఏదో ఒక రకమైన కెమికల్ యాడ్ అయి ఉంటుందండి. సో తద్వారా మనకి ఏమవుతుంది అంటే ఒక కెమికల్ మన హెయిర్ని డ్యామేజ్ చేసినప్పుడు ఇంకొక హెయిర్ కూడా అలాగే ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో ప్రకటనలు చూసి ఎప్పుడూ వాడకూడదని సజెస్ట్ చేస్తూ ఉంటాం క్లయింట్స్కి. ఓకే, అలాగే మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరండి? పేరు సాయిస్ బోలండి. ఓకే, దివ్యచందన గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం మాకు కరెక్ట్ వింటర్ సీజన్ వచ్చేసరికి బాగా జుట్టు ఊడిపోయి తుండ్రలాగా ఫామ్ అవుతానండి పళ్ళు. ఓకే, అది ఎన్ని షాంపూలు వాడినా కూడా పోవట్లేదు కానీ జుట్టు మాత్రం బాగా ఊడుతుంది. అక్కడక్కడ ఉడుతుందా లేకపోతే మొత్తం ఓవరాల్ గా జుట్టు ఉడుతుందండి మీకు? అంటే మిడిల్ లో అయితే 25 ఉంటుంది. ఓకే, అంటే టెంపోరల్ సైడ్స్ అండ్ మిడ్ స్కాల్ప్ పైన మీకు హెయిర్ లాస్ ఉంది విత్ డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉంది కదా. సో ఆ డాండ్రఫ్ అనేది మీకు డ్రై డాండ్రఫా లేక ఆయిలీ డాండ్రఫా, యాంటీ ఫంగల్ డాండ్రఫా లేకపోతే యాంటీ బ్యాక్టీరియల్ డాండ్రఫా అనేది రెండు రకాల
ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీరు క్లినిక్ వచ్చినట్లయితే ట్రైకో స్కాన్ అనేది ఫ్రీగా చేయడం జరుగుతుందండి. తద్వారా మీ కేసులో అయితే హెయిర్ పిఆర్పి స్టెమ్ సెల్తో పాటు ఓజోన్ లేజర్ కోంబింగ్ అనేది ఎగ్జాక్ట్లీ సూటబుల్ ట్రీట్మెంట్ అని నేను సజెస్ట్ చేయగలనండి. ఒకవేళ మీరు వచ్చి 2-3 సిట్టింగ్స్ తీసుకున్నట్లయితే మీకు డే 1 నుంచి రిజల్ట్స్ అనేవి ప్రామిసింగ్గా ఉంటాయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అలాగే మనం ఇప్పుడు షాంపూస్ వీటి గురించి మాట్లాడుతున్నాం. చాలామందికి తెలియదు ఏ రకమైన ఆయిల్స్ వాడాలో, ఏది షాంపూస్ వాడాలో అని. వాళ్ళకు మీ దగ్గరికి వస్తే మంచి సలహాలు ఏమైనా దొరికే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి. ప్రతి ఒక్క స్కాల్ప్ అండ్ హెయిర్ అనేది అందరి హెయిర్ డిఎన్ఏ సేమ్ గా ఉండదు. సో మనము వాళ్ళు వచ్చినప్పుడు ట్రైకోస్కాన్ అనేది ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో అది చేసినప్పుడు హెయిర్ యొక్క రిక్వైర్మెంట్ అనేది మనకు అర్థమైపోతుంది. స్కాల్ప్ లో ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఏమి ఇవ్వాలి మనము అనేది ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళకి సూటబుల్ ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొంతమందికి మినరల్ రిచ్ అవసరం ఉంటుంది, కొంతమందికి మల్టీ ప్రోటీన్ రిచ్ అవసరం ఉంటుంది, కొంతమందికి లైక్ హైడ్రేషన్ తక్కువ డిహైడ్రేటెడ్ హెయిర్ ఉంటుంది రఫ్ అండ్ డల్ గా, వాళ్ళకి హైడ్రేషన్ థెరపీ అనేది అలా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వైప్స్ లో సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఇక కొంతమంది చెప్తాను అంటే చాలా మందికి లాంగ్ హెయిర్ అయితే ఉంటుంది కానీ అది వీక్ గా ఉంటుంది, బలం గాని ఒత్తుగా కానీ ఉన్నట్టుగా ఉండదు, వాళ్ళు ఎలా తీసుకోవాలంటారు చర్యలు? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు పీచు పదార్థాలు, వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇలా ఉన్న ఫుడ్ అనేది తీసుకున్నట్లయితే మన స్కిన్ తో పాటు హెయిర్ కూడా చాలా మంచిగా గ్రో అవుతుందని చెప్పవచ్చు. చిన్న ప్రాబ్లమే కదా అని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకు ఏదైనా నార్మల్గా మనకు వెదర్ చేంజ్ అయిపోయినా లేకపోతే వాటర్ చేంజ్ అయినా మనం ఫుడ్ తినకపోయినా మన స్కిన్తో పాటు ముఖ్యంగా మన హెయిర్ పైన కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో అలాంటి ప్రభావం చూపించినప్పుడు వెంటనే దానికి పరిష్కార మార్గం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తానండి. అంటే ఇది కేవలం అందానికి కాదు ఆరోగ్యానికి సంబంధించింది కూడా, హెయిర్ లాస్ ఇవైతే కూడా. అంటే న్యూట్రిషన్ తర్వాత వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, హెయిర్ లాస్ ఇవి జరిగిన తర్వాత మళ్ళా ఎలాగ మెయింటైన్ చేసుకోవాలి, ఇటువంటివి కూడా మళ్ళీ సజెషన్స్ మీరు ఇస్తూ ఉంటారా? ఖచ్చితంగా అండి. ట్రీట్మెంట్ డ్యూరేషన్ లో ఏదైతే మెడిసిన్ కానీ లైక్ షాంపూస్ కానీ ట్రీట్మెంట్ లోషన్స్ కానీ సజెస్ట్ చేస్తామో దాన్ని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మధ్యలో ఆఫ్టర్ 2-3 మంత్స్ కి 1 టైం రిపీట్ చేసినట్లయితే చాలా మంచి మెయింటెనెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, దివ్యచందన గారు మనకి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను తాడబన్ నుంచి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ తాడబన్. ఓకే, మీ పేరమ్మా? దీపా. దీపా గారు మాట్లాడండి, దివ్యచందన గారు ఉన్నారు. దీపా గారు మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి దీపా గారు. మేడం, ఇప్పుడు మా హస్బెండ్ ఆర్టీసీ లో డ్రైవింగ్ చేస్తారు, ఆయనకి హెయిర్ స్టైల్ అవుతుంది, చాలా ఫీల్ అవుతారు. ఓకే, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా ఇప్పటి వరకు లేకపోతే నార్మల్ గా ఇంట్లోనే మీరేమైనా? లేదు మేడం, ట్రీట్మెంట్ ఏం చేయలేదు. ఓకే, మీరు ఇక్కడే ఉంటారు కదా తార్బన్ దగ్గర, సికింద్రాబాద్ దగ్గర మా బ్రాంచ్ ఉంటుంది కార్ఖానాలో, ఒకసారి మీరు తీసుకురండి తనకి, నియరెస్ట్ బ్రాంచ్ లో నేను వస్తాను. సో మీకు మంచి సజెషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. తనకి హెయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి హెయిర్ ఫాల్ కంట్రోలింగ్ ట్రీట్మెంట్ తో పాటు ఒకవేళ తనకి రిక్వైర్మెంట్ ఉంటే పిఆర్పి స్టెమ్ సెల్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనేది ఒకటి ఉంటుందండి, తద్వారా మీకు హెయిర్ రీగ్రోత్ అనేది సాధ్యపడుతుంది. సో మీరు ఒకసారి తీసుకొచ్చినట్లయితే హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్ తో పాటు హెయిర్ స్ట్రెంగ్ అండ్ రూట్ ప్రొటెక్షన్ ట్రీట్మెంట్ అనేది మనం ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, మరి అలాగే ప్రతి సమస్య కూడా వైప్స్లో పరిష్కారం దొరుకుతుంది. ఒబెసిటీ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, ఈ స్కిన్ సంబంధించిన సమస్యలైనా ఎలాంటి సమస్యలకైనా సులభంగా మీరు పరిష్కరించుకునే అవకాశం ఉంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవచ్చు, ఎలాంటి సమస్యనైనా సులభంగా పరిష్కరించుకోవచ్చు. అలాగే చాలామంది బయటకు వెళ్ళి వర్క్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి ఎక్కువగా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వస్తున్నాయని చెప్తుంటారు సర్వసాధారణం, అది మీరు కూడా వచ్చిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. దానికి ఎలాంటి కేర్ తీసుకోవాలండి? వాళ్ళు బయటకు పోక తప్పదు కదా, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ మొదలైన ముందుగా ఇప్పుడు తెలుస్తుంది, మనకు జుట్టు రాలుతున్నట్టు తెలుస్తుంది, కొంతమందికి స్కిన్ రఫ్ డల్ అయినట్టు కనిపిస్తుంది, కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మనం ఏం తీసుకున్నా మన స్కిన్ లో గ్లో రేడియన్స్ తగ్గిపోయింది అని. అలాంటప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ కానీ ప్రోడక్ట్ కానీ యూజ్ చేసినట్లయితే వాళ్ళకి లాంగ్ టర్మ్ లో మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చండి.
ఓకే. అలాగే చాలా మంది కొంచెం ఏజ్ 35 దాటిన తర్వాత మెయింటైన్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది వాళ్ళకి, స్కిన్ సంబంధించి కాదండి, ఎందుకంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ ఇది మారుతుంది, మొదట్లో చిన్నప్పుడు ఉన్నట్టుగా ఉండదు. అటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లూజ్ స్కిన్ కాకుండా కానీ ఇట్లాంటివి ఏదైనా సరే మీ దగ్గర వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ దొరుకుతుంది, అంటే మళ్ళీ కూడా చిన్న ఏజ్ లో ఉన్నట్టు కనపడటానికి? ఖచ్చితంగా అండి, ఇలాంటి లైక్ మా దగ్గర స్కిన్ ట్రీట్మెంట్స్ బోల్డ్ ఉన్నాయండి, హెడ్ టు టో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్కిన్ కి. ఇప్పుడు మీరు చెప్పినట్టు లూజ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే స్కిన్ థ్రెడ్ లిఫ్ట్ తో పాటు మనము వాళ్ళకి బుటాక్స్ ఫిల్లర్స్ కానీ లేదంటే లైక్ స్కిన్ కి రెజ్యువనేషన్ థెరపీ ద్వారా లైక్ పిఆర్పి స్టెమ్స్ పిఆర్పి అనేది ట్రీట్మెంట్ చేస్తాము ఫేస్ కి. సో దాని ద్వారా స్కిన్ రీజనరేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అవుతుంది. సో తద్వారా వాళ్ళకి 4 to 5 years ఏజ్ డిలే ప్రాసెస్ లో అయిపోతుందని చెప్పవచ్చండి. ఒకవేళ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ ప్రిస్క్రైబ్ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పొచ్చండి. ఇన్స్టెంట్లీ వాళ్ళకి స్కిన్ టైటనింగ్ కావాలి అంటే వాళ్ళు థ్రెడ్ లిఫ్ట్ కానీ లైక్ బుటాక్స్ ఫిల్లర్స్ కానీ వెళ్ళొచ్చు అని చెప్పొచ్చండి. ఓకే. అలాగే వాళ్ళ మనం మెయిన్ టాపిక్గా అయితే హెయిర్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఇంత ఫేస్ చేసే సమస్య అన్వాంటెడ్ హెయిర్, చాలామందికి అది ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు ముఖ్యంగా లేడీస్, వాళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్ వైప్స్లో దొరుకుతుందా? ఖచ్చితంగా అండి, వైప్స్లో వచ్చేసి లేజర్ హెయిర్ రిమూవల్ అనేది ఒక ట్రీట్మెంట్ ఉంటుందండి. అది మేము మా దగ్గర ఉండేది ఏంటంటే ఇండియా లేజర్, ఇది ఇండియన్ హెయిర్స్కి ఇండియన్ స్కిన్స్కి సూటబుల్ లేజర్ అని చెప్పవచ్చు. ఇది FDA అప్రూవ్డ్ అది మిషన్ అండి. సో ఇండియన్ స్కిన్స్కి బాగా సూట్ అవుతుంది. హెయిర్ని కంప్లీట్గా రిడక్షన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలామంది అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ చిన్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది మంచి సొల్యూషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ దివ్యచందన గారు. అలాగే మనకు మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ కట్ అయిందండి. అలాగే ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్కి చాలామంది చిన్న చిన్న క్లినిక్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ అలర్జీస్ ఇట్లాంటివి ఫేస్ చేస్తుంటారు, వాళ్ళకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? ఖచ్చితంగా అండి, లేజర్స్ అనేవి చాలా రకాల లేజర్స్ ఉంటాయండి, కానీ మన స్కిన్కి ఏది సూట్ అవుతుంది, మనం యూజ్ చేసే లేజర్ ఎలాంటిది అంటే ఇప్పుడు లేజర్స్లో చాలా రకాల చీప్ లేజర్స్ కూడా ఉన్నాయి, కాస్ట్లీ లేజర్స్ కూడా ఉన్నాయి. సో మనం సూటబుల్ లేజర్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. అలాగే మనకి మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, హలో. హలో, నమస్తే అండి. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ నుండి. ఓకే, మీ పేరండి? నాది శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు మాట్లాడండి, దివ్యచందన గారు ఉన్నారు. హలో, మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. మేడం గారు నమస్కారం అండి, అంటే డాండ్రఫ్ ప్రాబ్లం ఒకటి ఉందండి. ఓకే, డాండ్రఫ్ ప్రాబ్లం ప్లస్ ఏంటంటే అది ఆయిల్ రాసేటప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంప్లాంటేషన్ ఏమైనా చేస్తే దానికి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉంటుందా, లేదంటే దానికి ప్రొసీజర్ ఎట్లాంటిది? ఖచ్చితంగా అండి, యాక్చువల్గా మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది, హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంది, రెండు ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ అనేది మన దగ్గర ఉంటుంది వైప్స్లో. డాండ్రఫ్కి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే హెయిర్ లేజర్ కోంబింగ్ కానీ అల్ట్రాసౌండ్ కానీ లేదంటే లైక్ హెయిర్ ప్యూరిఫికేషన్ లైక్ స్కాల్ప్ ప్యూరిఫికేషన్ థెరపీ అనేది ఒకటి వైప్స్లో అవైలబుల్ ఉందండి. అది చేయించుకున్నట్లయితే మీ డాండ్రఫ్ ప్రాబ్లం అనేది యాంటీబ్యాక్టీరియల్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్కి పిఆర్పి అండ్ స్టెమ్ సెల్ అనేది మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని నేను చెప్పగలనండి. నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అంటే మీకు యాక్చువల్గా అట్లీస్ట్ 6 to 8 సిట్టింగ్స్ మీరు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తుంది. మీరు వైజాగ్ విజయవాడ నుంచి ఎంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి మంత్లీ వన్స్ మాత్రమే వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మరి చక్కగా వైప్స్కి వెళ్ళొచ్చు, మీరు ఎలాంటి సమస్యనైనా కూడా పరిష్కరించుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే టీవీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, ఒబిసిటీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మీరు ఫేస్ చేయాల్సిన పని లేదు, చక్కగా వైప్స్కి వెళ్ళినట్లయితే ప్రతిదానికి కూడా పరిష్కారం దొరుకుతుంది. మరి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వెళ్ళండి, కలవండి, మీ సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోండి. అలాగే చిన్న చిన్న క్లినిక్స్లో వచ్చేసి మేడం కాల్ వద్దా మాట్లాడదాం. హలో, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. డాండ్రఫ్ కారణంగానే మీకు జుట్టు ఊడిపోతుందండి. మెయిన్ సమస్య వచ్చేసి మీరు
అస్తమానం మీరు ప్రోడక్ట్ ని చేంజ్ చేస్తున్నారు, హెయిర్ లాస్ కోసం చేస్తున్నారు, డాండ్రఫ్ కోసం చేస్తున్నారు, తద్వారా మీకు ఏమవుతుందంటే హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో మీకు మంచి ట్రీట్మెంట్ అంటే మీరు లేజర్ హెయిర్ కోంబింగ్ అనేది ఒకటి ఉంటుంది, అలాంటి ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకున్నట్లయితే ఇది తక్కువ బడ్జెట్లో మంచి రిజల్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ అని నేను చెప్పగలనండి. ఓకే అండి. అలాగే మరి మరొక కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎల్బీ నగర్ అండి. మీ పేరండి? మహేశ్వరి. మహేశ్వరి గారు మాట్లాడండి, దివ్యచందన గారు ఉన్నారు. మాట్లాడండి మహేశ్వరి గారు. హలో. హలో చెప్పండి మహేశ్వరి గారు. రీగ్రోత్ కోసం ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా? అవునండి. ఎట్లా ఉంటుందండి ప్రాసెస్? ప్రాసెస్ ఏంటంటే యాక్చువల్గా మీరు వచ్చినప్పుడు మీ స్కాల్ప్ని ఒకసారి ట్రైకో స్కాన్ చేయడం జరుగుతుంది. తద్వారా మీకు ఎన్ని ఏ ప్రాబ్లం ఉంది, ఓన్లీ మీకు పిఆర్పి అవసరం ఉంటుందా లేకపోతే స్టెమ్ సెల్ అవసరం ఉందా అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవేళ రెండూ అవసరం ఉన్నట్లయితే పిఆర్పికి అయితే మీ ఓన్ బ్లడ్ కలెక్ట్ చేసి అందులో దాన్ని ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. తద్వారా దాంట్లో అగ్రివేటెడ్ ప్లాస్మా అనేది కలెక్ట్ చేసి మీకు అందులో మెడిసిన్ యాడ్ చేసి మీకు మళ్ళీ స్కాల్ప్లో రీఇన్సెట్ చేయడం జరుగుతుందండి. అలా చేసినట్లయితే హెయిర్ అనేది రీగ్రోత్, రీజనరేషన్ అవుతుంది. సో మీకు అక్కడ సెల్స్ అనేది జనరేట్ అయ్యి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే దివ్యచంద్ర గారు మనకి మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ పేరు చెప్పండి. ఖచ్చితంగా అండి, మీకు ఉన్న సమస్య డాండ్రఫ్ అని అర్థమవుతుంది. సో మీకు ఫ్లేకీ డాండ్రఫ్ ఉందా, ఆయిలీ డాండ్రఫ్ ఉందా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఒకసారి పర్సనల్ గా వచ్చినట్లయితే వైప్స్ కి మీకు మంచి ట్రీట్మెంట్ అనేది ఇచ్చి పర్మనెంట్ సొల్యూషన్ అనేది మేము చూపించడం జరుగుతుందండి. మీకు డాండ్రఫ్ అనేది ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా మీకు 3-4 సిట్టింగ్స్ లో మంచి రిజల్ట్స్ వచ్చేస్తాయండి. ఓకే, తను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటున్నారు, 2 times కాల్ కూడా చేశారు. తనకి అవసరం ఉందండి, ఎందుకంటే డాండ్రఫ్ కారణంగా తన జుట్టు కూడా ఊడిపోతుంది. సో ఇంకా ఎక్కువగా టెన్షన్ అయిపోతున్నారు. అలాంటప్పుడు మనకి స్ట్రెస్ కూడా ఒక కారణం కావచ్చు. సో ఒకవేళ మీరు తను వచ్చి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే దేని వల్ల అనేది కూడా ఖచ్చితంగా తనకి మంచి రిజల్ట్ వస్తుందని మనం చెప్పొచ్చండి. కే శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం సివియర్ గా ఉందని అర్థమైంది. మీరు తప్పకుండా మీరు వైప్స్ కు వచ్చినట్లయితే చక్కగా తప్పకుండా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. మరి సద్వినియోగం చేసుకోండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి నెంబర్లు. ఎవరైనా సరే, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, స్కిన్ ప్రాబ్లమ్స్ అయినా, హెయిర్ లాస్ అయినా, ఒబెసిటీ అయినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సనల్ నెంబర్లకు కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, వైప్స్కి వెళ్ళండి, సమస్యలను పూర్తిగా పరిష్కరించుకోండి. ఇది ఈరోజు హెల్త్ అండ్ బ్యూటీ కార్యక్రమం. మేడం చాలా థ్యాంక్స్ అండి, ఎంతో అమూల్యమైన సలహాలు కూడా ఇచ్చారు మీరు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.